హీ గాయస్ వాట్సాప్ వెల్కమ్ టు దీక్ష అకాడమీ దిస్ ఇస్ ప్రమోద్ ఇవాళ మనం లెవెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అంతా చూద్దాం యా లెట్ స్టార్ట్ విత్ కొలిజియం సిస్టమ్ ఓకే సి బేసిక్గా కొలిజియం సిస్టమ్ న్యూస్లో ఉంది ఎందుకంటే రెండు కాంట్రవర్సీస్ అవుతున్నాయి ఒకటి వైస్ ప్రెసిడెంట్ కాంట్రవర్సీ ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంట్రవర్సీ ఈ రెండు కాంట్రవర్సీస్ బ్యాక్ ఎండ్లోసారి కొలిజియం సిస్టమ్ అనేది చూసుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి గన్ షార్ట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్లో అయినా కానీ పాలిటిక్ నుంచి క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా కొలీజియం సిస్టమ్ నుంచి పిక్ చేసుకుంటాడు ఎగ్జామినర్ ఓకే సింపుల్ ఫస్ట్ కొలీజియం సిస్టమ్ అంటే ఏంది ఇట్స్ అ ఫైవ్ మెంబర్ బాడీ అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు అందులో ఇంకా మిగతా వాళ్ళు ఫోర్ సీనియర్ జడ్జెస్ ఉంటారు సో మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంటారు కొలేజియం సిస్టంలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు దీని ఫంక్షన్స్ ఏంటండి ఇది అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ రెండు చేస్తుంది ఎవరివి చేస్తుంది హైయ హై జ్యుడిషియరీ జడ్జెస్ వేస్తుంది హై జ్యుడిషియరీ అంటే ఎవరు సుప్రీంకోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ సో ఇద్దరి అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్ రెండు చేస్తుంది ఎక్వలిజియన్ సిస్టమ్ ఒకసారి దీని ఎవల్యూషన్ చూసాం మనం అసలు ఈ ఎక్కువ సిస్టమ్ అనేది ఎట్లా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొలిజన్ సిస్టమ్ అనేది జుడిషియల్ ఇన్ ఏమంటారు ఇన్వెన్షన్ ఇది ఏమి ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్ట్లేచర్ కానీ దీన్ని క్రియేట్ చేయలేదు సో లెజిస్లేషన్ అంటే ఏంది బేసిక్గా ఎమ్మెల్యేస్ కానీ మన ఎంపీస్ కానీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ మన చీఫ్ మినిస్టర్ మన క్యాబినెట్ వీళ్ళందరిదే కమాండ్ ఎగ్జిక్యూటివ్ ఓకే ఈ కొలిజం సిస్టమ్ అనేది వీళ్ళు క్రియేట్ చేయలేదు ఈ కొలిజం సిస్టమ్ అనేది జ్యుడిషియరీ క్రియేట్ చేసుకుంది ఎట్లా క్రియేట్ చేసుకుందంటే ఈ మూడు కేసెస్ ఉన్నాయి కదా ఈ మూడు కేసెస్ నుంచి ఈ కొలిజం అనేది ఇవాల్వ్ అయిందనమాట ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ వన్లో ఫస్ట్ జడ్జ్ కేసు అంటాం దాన్ని లేకుంటే దాన్ని ఫేమస్గా ఎస్పి గుప్తా కేసు అంటాం మిమ్మల్ని సింపుల్ అడుగుతాడు ఎస్పీ గుప్తా కేసు ఇచ్చేసి ఇది దేనికి రిలేటెడ్ అని అడుగుతాడు సింపుల్గా ఇది కొలిజన్ సిస్టంకి రిలేటెడ్ అని చెప్పాలి ఆన్సర్ ఓకేనా ఈ ఫస్ట్ జడ్జ్ కేసు ఆర్ ఎస్పీ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ అపాయింట్మెంట్ ఇంకా ట్రాన్స్ఫర్స్ ఆఫ్ జడ్జెస్లో ప్రైమసీ ఆఫ్ ద సీజేఐ రికమెండేషన్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం రికమెండ్ చేస్తాడో అదే ఉంటుంది ఓకేనా ఎండ్ ఆఫ్ ది డే సీజీఐ ఏం చెప్తాడో అదే ఉంటుంది తర్వాత సెకండ్ జడ్జ్ కేసు వచ్చింది నైన్టీన్ నైంటీ త్రీలో వచ్చింది దీంట్లో ఫస్ట్ టైం కొలిజన్ సిస్టమ్ అనేది బర్త్ తీసుకుంది అంటే కొలిజిన్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ పుట్టిందనమాట ఎప్పుడు నైన్టీన్ నైంటీ త్రీలో సెకండ్ జడ్జెస్ కేసులో కొలిజిన్ సిస్టమ్లో ఎంతమంది ఉండే స్టార్టింగ్లో ఒక సీజేఐ ప్లస్ ఇద్దరు సీనియర్ జడ్జెస్ అనమాట అంటే మొత్తం కొలిజియం సిస్టంలో ముగ్గురు ఉండే ఎప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీలో తర్వాత మళ్ళీ థర్డ్స్ జడ్జ్ కేసు అయింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అయింది అక్కడ కొలిజిం సిస్టమ్ని ఎక్స్పాండ్ అనమాట ఎంతకి ఎక్స్పాండ్ చేశారు ఫైవ్ మెంబర్స్కి ఎక్స్పాండ్ చేశారు అంటే ఫైవ్ మెంబర్ బాడీ అయింది అంటే ఇప్పుడున్న ఫైవ్ మెంబర్ బాడీ నైన్టీన్ నైంటీ ఎయిట్లో అయింది ఎప్పుడు థర్డ్ జడ్జ్ జడ్జెస్ కేసు తర్వాత అయింది ఎంతమంది ఒక సీజీఐ ప్లస్ ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనమాట ఓకేనా ఇక్కడ క్లారిటీ ఉంది కదా ఇప్పుడు రీసెంట్గా కొత్త సీజీఐ వచ్చినారు ఎవరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిత్ సీజీఏ ఎవరు జస్టిస్ చంద్రచూడ్ ఈయన వచ్చిన తర్వాత ఈయన చాలా రికమెండేషన్స్ చేసాడు అనమాట జ్యుడిషరీ రిఫార్మ్స్ కోసం ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఏమన్నా నా కొలిజం సిస్టంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఫైవ్ మెంబర్ బాడీ కదా నాకు ఫైవ్ ప్లస్ వన్ కావాలని చెప్పినాడు ఫైవ్ ప్లస్ వన్ అంటే ఏంది ఫైవ్ ప్లస్ వన్ అంటే ఏంది ఆల్రెడీ ఉన్న సీజేఐ ఆల్రెడీ ఉన్న ఫోర్ సీనియర్ జడ్జెస్ వీళ్ళందరూ ఫైవ్ మెంబర్స్ ప్లస్ ఇంకొక జడ్జి కావాలని చెప్పిండు ఆ జడ్జ్ ఎవరంటే నెక్స్ట్ సీజేఐ కాబోయే క్యాండిడేట్ అంటే పొటెన్షియల్ క్యాండిడేట్ నెక్స్ట్ సీజేఐ రేస్లో ఉన్న పొటెన్షియల్ క్యాండిడేట్ అయినా కూడా కొలీజియంలో పార్ట్ అయి ఉండాలా ఆయన డిసిషన్ కూడా కొలీజియంలో పార్ట్ అయి ఉండాలి అని చెప్పి ఇప్పుడు కొత్త క్వశ్చన్ చీఫ్ జస్టిస్ చంద్రచూ చెప్పినాడు అనమాట సో దీని ప్రకారం ఏది ఇప్పుడు కొలీజియంలో ఫైవ్ ప్లస్ వన్ అనమాట దిస్ ఇస్ ఫైవ్ ప్లస్ వన్ కొలీజియం ఇది ఓకేనా దాంట్లో సీజీఐఏ ఉంటాడు ఫోర్ సీనియమో జడ్జెస్ ఉంటారు సీజేఏ ఉంటాడు ఫోర్ సీనియమో జడ్జెస్ ఉంటారు ఇంకోటి నెక్స్ట్ పొటెన్షియల్ సీజీఐ క్యాండిడేట్ ఎవరైతే నెక్స్ట్ సీజీఐ అవుతారో ఆయన ఉంటాడు ఆయన నన్నదన్ జస్టిస్ కన్నా ఇప్పుడు కొలిజన్ సిస్టమ్ చూసినాం కదండీ బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో కొలిజన్ సిస్టంలో అవన్నీ చూసినాం కదా ఇప్పుడు ఇక్కడ రెండు కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి కొలిజం సిస్టమ్ పైన అవేంటో చూద్దాం ఒకటి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంట్రవర్సీ అది ఆర్టీఏ కాంట్రవర్సీ ఇంకోటి వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ జగ్దీప్ డంకర్ రీసెంట్గా స్టేట్మెంట్స్ అనమాట కొలిజం సిస్టమ్ పైన ఆ కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది రెండు కాంట్రవర్సీందే చూద్దాం ఫస్ట్ ఆర్టీఏ కాంట్రవర్సీ చూద్దాం సింపుల్ ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ యూపీఏ గవర్నమెంట్ చేసిన ఒక మన ద బెస్ట్ చట్టాలు ఇది అంటే బెస్ట్ లా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఈ చట్టం ప్రకారం ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళ రైట్ అది వాళ్ళ హక్కు తెలుసుకోవడం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేస్తే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ మీకు చెప్పడం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ చెప్పడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఓకేనా సో ఈ రీసెంట్గా ఈ ఆర్టీఐని సుప్రీంకోర్టు కొలిజియన్ సిస్టమ్ పైన వేసారనమాట అంటే కొలిజియం సిస్టమ్ ఈ ఆర్టీఐ లోపలికి వస్తుందా రాదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి కొలిజియన్ సిస్టమ్ వస్తుందా రాదా అని క్వశ్చన్ అనమాట అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మా కొలిజియన్ సిస్టమ్ లోపల మేమైతే డిబేట్స్ చేస్తామో చర్చలు జరుపుకుంటామో అవన్నీ ఆర్టీఐ కిందికి రావు ఓకేనా కానీ ఎండ్ ఆఫ్ ద డే మా కొలిజన్ సిస్టమ్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఫైనల్ డెసిషన్ ఉంటుందో చూసినావా అది మాత్రం ఆర్టీఐ కిందకి వస్తుందని చెప్పింది సుప్రీంకోర్టు సో ఇక్కడ సుప్రీంకోర్టు ముంగట మూడు ఛాలెంజెస్ ఉన్నాయి ఏంటి అకౌంటబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటబిలిటీ ఏంటి ఒక ఎన్కౌంటర్ అయింది అనుకోండి అక్కడున్న లోకల్ ఎస్పీ అక్కడున్న లోకల్ సిఐ అక్కడున్న ఎస్ఐ వీళ్ళందరూ అకౌంటబుల్ ఆ ఎన్కౌంటర్కి ఎందుకంటే ఫేక్ ఎన్కౌంటరా రియల్ ఎన్కౌంటరా సో సుప్రీంకోర్టు అకౌంటబులే కదా సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్స్కి కొలిజం సుప్రీంకోర్టు అకౌంటబుల్ నెక్స్ట్ సుప్రీంకోర్టులో ట్రాన్స్పరెన్సీ అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చట్టం ఉంది అది మనం ఏమంటాము ఆ చట్టం పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటాం సిమిలర్గా సుప్రీంకోర్టు కొలిజం తీసుకున్న డెసిషన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా నెక్స్ట్ నెపోటిజం నెపోటిజం అంటే ఏంది వారసత్వం ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలిటీషియన్స్ వాళ్ళ వాళ్ళ అంటే హెరిడేటరీ వాళ్ళ కూతురులే వాళ్ళ డాటర్సే వాళ్ళ సన్సే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వడం ఎంపీ అవ్వడం ఉంటుంది సిమిలర్గా సుప్రీంకోర్టులో కూడా కొలిజన్ సిస్టమ్ ద్వారా మళ్ళీ సీజే వాళ్ళ కూతుర్లో కొడుకులో వాళ్ళే మళ్ళీ సీజే అవుతున్నారు అనే డౌట్ ఉంది పబ్లిక్కి సో ఈ మూడు క్వశ్చన్స్ని సుప్రీంకోర్టు ఆన్సర్ చేయాలి నాకు తెలిసి ఫ్యూచర్లో యాన్సర్ చేస్తుంది రిఫార్మ్స్ తీసుకొచ్చి యాన్సర్ చేస్తుంది అనుకుంటున్నాను నేను ఓకేనా సో నెక్స్ట్ కాంట్రవర్సీ చూద్దాం నెక్స్ట్ కాంట్రవర్సీ ఏంది వైస్ ప్రెసిడెంట్ కాంట్రవర్సీ వన్ సెకండ్ యా వైస్ ప్రెసిడెంట్ కాంట్రవర్సీ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ డంకర్ పార్లమెంట్లో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ కొలిజన్ సిస్టమ్ ఏదైతుందో సుప్రీంకోర్టుది అది మా పార్లమెంటరీ సావర్నిటీని క్వశ్చన్ చేస్తుంది అంటే మా పార్లమెంట్ సార్వభౌమత్వాన్ని అది క్వశ్చన్ చేస్తున్నాడు సార్ ఎందుకు క్వశ్చన్ చేస్తుంది కొలిజన్ సిస్టమ్ పార్లమెంట్ సావర్నిటీ అని చూద్దాం దాని బ్యాక్ ఎండ్ అని చూద్దాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది కాన్ నైంటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు దాని పేరే ఎంజాక్ ఓకేనా ఈ ఎన్జాక్ ఏంటంటే ఇది ఈ కొలిజియం సిస్టమ్ని రిప్లేస్ చేస్తుంది అనమాట ఎంజాక్ ఎన్జాక్ అంటే ఏంది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఇది ఇది ఈ కొలిజియం సిస్టమ్ని రిప్లేస్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఎన్జాక్లో ఎవరు ఎవరెవరు ఉంటారు మెంబర్స్ సిజేఏ ఉంటాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు టూ సీనియమో జడ్జెస్ ఉంటారు వీళ్ళ ముగ్గురితో పాటు యూనియన్ లా మినిస్టర్ ఉంటాడు అంటే ఇది జ్యుడిషియరీ ఇది ఎవరండి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఎంటర్ అయిపోయింది ఎన్జాక్లోకి ఇంకోటి టూ ఎమినెంట్ పర్సన్స్ ఎవరు గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు టూ ఎమినెంట్ పర్సన్స్ని సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీలోకి ఎంటర్ అయింది ఎన్జాక్ ద్వారా అంటే ఎన్జాక్ అనేది కొలిజం సిస్టమ్ని రిప్లేస్ చేస్తుందని చెప్పి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నైన్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది అనమాట లా ఓకేనా ఇక్కడి వరకు ఓకే కదా సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే అచ్చా మీ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో ఎవరు లా మినిస్టర్ మా జుడిషరీలోకి ఎంటర్ అయ్యిండు అంటే కొలిజిం సిస్టమ్లోకి ఎంటర్ అయ్యిండు ఎన్జాక్ ద్వారా ఎంటర్ అవుతున్నారు మా కొలిజియం సిస్టమ్ రద్దు చేసి మీరు ఎన్జాక్ క్రియేట్ చేశారు ఓకే డన్ మేము ఈ నైన్టీన్ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేస్తున్నాము మేము కొట్టి పారేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది మొత్తం దేశం స్టన్ అయిపోయింది అరే ఒక పార్లమెంట్ ఒక చట్టాన్ని చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది స్ట్రైట్ అవే ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు రీజనింగ్ ఏంది చూసాం సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒక డాక్టరీన్ ఉంటుంది సపరేషన్ ఆఫ్ పాస్ డాక్టరీన్ ఉంటుంది అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడిషరీ ఈ మూడు సపరేట్ డొమైన్స్ ఒకవేళ మీరు ఏం చేసారంటే మీ ఎగ్జిక్యూటివ్ మా తల దూర్చిర్రు అంటే యు ఆర్ వైలేటింగ్ సపరేషన్ ఆఫ్ పాస్ డాక్టర్ ఇఫ్ యు ఆర్ వైలేటింగ్ సపరేషన్ ఆఫ్ పార్స్ డాక్టర్ ఇన్ యు ఆర్ ఇండైరెక్ట్లీ వైలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ఇన్ అన్నది ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ఇన్ ఏంటంటే ఫస్ట్ టైం నైన్టీన్ సెవెంటీ త్రీ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీలో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది ఒకటి ఉంటుంది అంటే మీ పార్లమెంట్ వన్ సెకండ్ అంటే మీ అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అంటే అంటే మీ పార్లమెంట్ పార్లమెంట్కి ఏముందండి చట్టాలు చేసే హక్కు పార్లమెంట్కి ఉంది ఓకేనా దానికి పవర్ అది ఓకేనా మేము దాన్ని తప్పు పట్టట్లేదు మీరు ఏమన్నా అమెండ్మెంట్ చేసుకోండి రాజ్యాంగం ఎట్లనే అమెండ్ చేయండి మీరు పార్లమెంట్ ఎట్లా అమెండ్ చేస్తుంది రాజ్యాంగాన్ని ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ యూస్ చేసి అమెండ్ చేస్తుంది ఓకేనా తెలుసు మనకు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ యూజ్ చేసి పార్లమెంట్ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తుంది మీరు చేయొచ్చు అక్కడ వరకు మాకు కూడా ప్రాబ్లం లేదు కానీ మీరు చేసిన అమెండ్మెంటు మీరు చేసిన అమెండ్మెంటు ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్టర్బ్ చేస్తే మాత్రము జుడిషియరీ ఎంటర్ అవుతుంది జుడిషియరీ ఇంటర్వ్యూని అవుతుంది ఎట్లా ఎంటర్ అవుతుందండి అండి ఆర్టికల్ థర్టీన్ జుడిషియల్ రివ్యూ త్రూ జుడిషియరీ ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి ఆ చట్టాన్ని కొట్టి ఒకవేళ అది బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని డిస్టర్బ్ చేస్తుంటే ఆ చట్టాన్ని మేము కొట్టేస్తాము నల్ అండ్ వాయిడ్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు నైన్టీన్ సెవెంటీ త్రీలో చెప్పింది అదే సు అదే యూజ్ చేసి అదే ఇదే జడ్జ్మెంట్ యూజ్ చేసి సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు క్రియేట్ చేసిన ఎంజాక్ ఏదైతుందో అది బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని వైలేట్ చేస్తుంది అంటే సపరేషన్ ఆఫ్ పార్ట్స్ అనే డాక్టరీని బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీలో ఒక పార్ట్ దాన్ని వైలేట్ చేస్తుంది అందుకే మేము ఎంజాక్ని స్క్వాష్ చేస్తున్నాము దాన్ని కొట్టి పారేస్తున్నాము దాన్ని నల్ అండ్ వాడ్ చేస్తున్నాము సో అందుకే మేము కొలిజన్ సిస్టమ్నే కంటిన్యూ చేస్తున్నామని అని చెప్పి ఇప్పుడు ఇంకా కొలిజన్ సిస్టమ్నే కంటిన్యూ చేస్తున్న జుడిషరీ అయితే జగదీప్ డంకర్ ఏమన్నాడంటే మేము చేసిన చట్టాన్ని మీరు ఎట్లా కొట్టేస్తారని నడిగాండు ఇది అంటే లైక్ యూనో యా పార్లమెంట్కి చట్టాలు చేసే హక్కు ఉంది అక్కడ ఎవరికి డిబేట్స్ లేవు ఎస్ ఎందుకంటే పీపుల్ మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు చట్టాలు చేసే హక్కు మీకు ఉంది అక్కడి వరకు ఓకే కానీ మీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వన్ సెకండ్ మీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము ఏ చట్టం చేసినా కానీ ఇంకా చెల్లుతుందంటే దట్ ఈస్ బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మోడీ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది అనుకుందాం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ యూజ్ చేసి ఒక చట్టం చేసింది ఏం ఏం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంక ఇప్పటి నుంచి ఎలక్షన్స్ అనేవి ఉండవు ఈ దేశంలో భారతదేశంలో ఎలక్షన్స్ ఉండవు మోడీ గవర్నమెంటే బీజేపీ గవర్నమెంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పింది అనుకోండి పార్లమెంట్ చేసిన చట్టమే కదండి అట్లే ఉండనియా కాదు కదా అప్పుడు జుడిషిషియరీ అవుతుంది జుడిషియరీ ఇంటర్వ్యూ అయి కొట్టేస్తుంది ఆ చట్టాన్ని అందుకే జుడిషియల్ రివ్యూస్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని చట్టాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తాయి అనమాట అంటే మన ఫండమెంటల్ రైట్స్ని బ్రీచ్ చేస్తాయి అప్పుడు జుడిషియరీ అయ్యి ఆ చట్టాలను కొట్టేయడం ఎంతైనా అవసరం ఈ దేశానికి అవసరం డెమోక్రసీని కాపాడాలంటే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కాపాడాలంటే జ్యుడిషియల్ రివ్యూ ఖచ్చితంగా ఉండాలి దేశంలో అది కేశునంద భారతి కేసు త్రూ వచ్చిందనమాట ఓకేనా సో మీరు ఈ జస్ట్ కరెంట్ అఫైర్ చదువుతున్నప్పుడు ఇంత బ్యాక్ ఎండ్లో ఇన్ ఇవన్నీ చదవాలన్నమాట ఇవన్నీ చదివితే మీకు ఒక హాలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది రేపు ఫ్యూచర్లో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా కానీ కేశవంత భారతి కేసు అడిగినా కానీ లేకుంటే జుడిషియల్ అడిగినా కానీ ఏదైనా కానీ మీరు ఆన్సర్ చేశాను అనమాట ఓకేనా ఇది బోత్ పర్లిమ్స్లో మెయిన్స్లో రెండిటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చలో నెక్స్ట్ కరెంట్ అఫేర్లోకి వెళ్దాం మనం నెక్స్ట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ న్యూస్లో ఉంది హిమాచల్ ప్రదేశ్లో రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి అక్కడ కాంగ్రెస్ గెలిచింది ఆల్మోస్ట్ ఫార్టీ సీట్స్ గెలుచుకుంది కాంగ్రెస్ అవుట్ ఆఫ్ సిక్స్ సీట్స్ అనుకుంటా సో ఇక్కడ కొత్త సీఎం ఎవరంటే సుఖ్వీందర్ సింగ్ సుక్కు సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఈజ్ అ న్యూ సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ డైరెక్ట్గా మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడుగుతారు అపాయింట్మెంట్స్లో రీసెంట్గా ఎవరు హిమాచల్ ప్రదేశ్ న్యూ సీఎం అని అడుగుతారు అన్నమాట డైరెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఒకసారి దీన్ని బ్యాక్ ఎండ్ చూసుకోవాలంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ చూసుకోవాలి అపాయింట్మెంట్ ఆఫ్ సీఎం బై ది గవర్నర్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఏం చెప్తుందండి సింపుల్గా సీఎంని గవర్నర్ అపాయింట్మెంట్ చేశాడు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ మరి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఏంది ప్రైమ్ మినిస్టర్ షాల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అర్థమైందా ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఏమో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ గురించి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఏమో చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ గురించి ఇక్కడ గవర్నర్ ఉంటాడు ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు సింపుల్ ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్కి ప్లస్ ఎయిటీ నైన్ చేసినాం అనుకోండి మనం ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ పోతాం ఇట్లా చాలా ఆర్టికల్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్స్ని మనం ప్లస్ ఎయిటీ నైన్ చేస్తే నేను స్టేట్ గవర్నమెంట్కి వెళ్తాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఆర్టికల్ చెప్తాను వన్ సెకండ్ యా ఆర్టికల్ వన్ నాట్ టూ ఉంది ఆర్టికల్ వన్ వన్ ఉంది ఆర్టికల్ వన్ నాట్ టూ అంటే ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ వన్ నాట్ టూ ఒక ఎంపీని ఎట్లా డిస్క్వాలిఫై చేయొచ్చు స్పీకర్ కానీ ఎవరు కానీ సో ఈ ఆర్టికల్ వన్ నాట్ టూకి ఎయిటీ నైన్ యాడ్ చేస్తే మనం ఆర్టికల్ వన్ నైంటీ వన్కి వెళ్తాం ఈ ఆర్టికల్ వన్ నైంటీ వన్ దేని గురించి మాట్లాడుతుంది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ సో ఇట్లా మీరు ఇట్లా ట్రిక్స్ ఉంటాయి పాలిటీలో మీకు ఈజీగా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ ట్రిక్ మీరు వాడండి ఓకేనా సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం నెక్స్ట్ కరెంట్ అఫేర్లోకి వెళ్దాం వన్ సెకండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏమంటుందండి యా ప్రైవేట్ బిల్ రీసెంట్గా వింటర్ సెషన్ అవుతుంది పార్లమెంట్ వింటర్ సెషన్ అవుతున్నాయి తెలుసు మీకు మాన్సూన్ సెషన్ ఉంటుంది వింటర్ సెషన్ ఉంటుంది ఆ వింటర్ సెషన్లో చాలా ప్రైవేట్ బిల్స్ ప్రవేశపెడుతున్నారనమాట సో ఈ ప్రైవేట్ బిల్ అనే టర్మ్ న్యూస్లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైవేట్ బిల్ అంటే తెలుసుకుందాం ఎవరైనా ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక బిల్లు ప్రవేశపెట్టిండనుకోండి పార్లమెంట్లో అదర్ దాన్ ద మినిస్టర్ ఆ ఎంపీ మినిస్టర్ కావద్దు ఆ ఎంపీ మినిస్టర్ కావద్దు ఆ ఎంపీ బిల్లు ప్రవేశపెట్టాలి అప్పుడు ఆ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది ఎవరైనా ఎంపీ మినిస్టర్ కాకుండా ఎవరైనా ఎంపీ ఉంటారు కదా ఆయన మనం ప్రైవేట్ మెంబర్ అంటాం అనమాట ఆయన ఏమంటాం మనం ప్రైవేట్ మెంబర్ అంటాం ఓకేనా ఈ బిల్లు ప్రవేశం ముందు వన్ మంత్ నోటీస్ ఇవ్వాలన్నమాట వన్ మంత్ ముందు నోటీస్ ఇస్తేనే ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఓకేనా ఒకవేళ మినిస్టర్ బిల్లు ప్రవేశపెడితే దాన్ని ఏమంటామండి పబ్లిక్ బిల్ అంటాం దాన్ని ఓకేనా సో ప్రైవేట్ బిల్లు ఇది పబ్లిక్ బిల్ మినిస్టర్ ప్రవేశపెడితే పబ్లిక్ బిల్లు మినిస్టర్ కాకుండా వేరే ఎంపీ ఎవరు ప్రవేశపెట్టినది ప్రైవేట్ బిల్లు సార్ ప్రైవేట్ బిల్ ఎందుకు సార్ మరి సి అపోజిషన్ పార్టీ అప్పుడప్పుడు ప్రజలను అపోజిషన్ పార్టీ అంటే ఏంటంటే ప్రజల గొంతుక అపోజిషన్ పార్టీ అప్పుడప్పుడు రూలింగ్ పార్టీ కనుక ప్రజలు ఏమైతే అనుకుంటున్నారో అది చట్టం రూపంలోకి తీసుకురాకపోతే అపోజిషన్ పార్టీయే ఒక బిల్లు ప్రవేశపెట్టవచ్చు ఓకేనా అపోజిషన్ పార్టీ నుంచి ఎవరైనా కానీ లేకుంటే రూలింగ్ పార్టీ నుంచి కూడా ఎవరైతే ఎంపీ ఉన్నాడో మినిస్టర్ కాకుంటున్నాడో అతను కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టొచ్చు దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం ఏంది రిఫ్లెక్స్ ద స్టాండ్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఆన్ పబ్లిక్ మ్యాటర్ ఏదైనా పబ్లిక్ మ్యాటర్ ఎమర్జెన్సీ ఉందనుకోండి దానిపైన బిల్లు ప్రవేశపెట్టవచ్చు అనమాట అపోజిషన్ పార్టీ కానీ ఓకేనా సో ఇప్పటివరకు ఎన్ని సార్ ఇప్పటివరకు ఎన్ని ప్రైవేట్ బిల్స్ పాస్ అయినాయి అంటే ఇప్పటివరకు మన దేశంలో ఫోర్టీన్ ప్రైవేట్ బిల్స్ పాస్ అయినాయి ఓకేనా మీకు సింపుల్గా అడుగుతాడు క్వశ్చన్లో ఇప్పటివరకు ఒక్క ప్రైవేట్ బిల్ కూడా పాస్ కాలేదని ఇస్తాడు ఆ స్టేట్మెంట్ ఫాల్స్ ఓకేనా ఇప్పటివరకు ఫోర్టీన్ ప్రైవేట్ బిల్స్ పాస్ అయినాయి అవి చట్టలు అయిపోయినాయి లా అయిపోయినాయి లాస్ట్ ప్రైవేట్ బిల్ మాత్రం నైన్టీన్ సెవెంటీలో పాస్ అయింది అనమాట సో అప్పటి నుంచి మళ్ళీ మనకి ఏ ప్రైవేట్ బిల్ పాస్ కాలేదన్నమాట ఓకేనా సో నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం మనము ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫేర్లోకి వెళ్దాం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇది న్యూస్లో ఉంది ఎందుకు అంటే సింగపూర్ డిక్లరేషన్ చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి జెనేవా స్విట్జర్లాండ్ ఓకే ఇది ఎప్పుడు ఏర్పాటైంది నైన్టీన్ నైన్టీలో ఏర్పాటైంది ఎట్లా ఏర్పాటైంది వర్సాలిస్ ట్రీటీ త్రూ ఏర్పాటైంది అంటే పోస్ట్ వరల్డ్ వార్ వన్ అంటే నైన్టీన్ ఫోర్టీన్ ఇంకా నైన్టీన్ ఎయిటీన్ తర్వాత వర్సాలిస్ ట్రీటీలోకి అన్ని కంట్రీస్ ఉన్నాయి అనమాట ఆ కంట్రీస్ వర్సాలిస్ ట్రీటీ తర్వాత ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇంకోటి మీరు జస్ట్ నోట్ చేసుకోండి రష్యన్ రెవల్యూషన్ కూడా నైన్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ప్రాంతంలో రష్యన్ రెవల్యూషన్ అన్నమాట రష్యన్ రెవల్యూషన్ అంటే తెలుసు మీకు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అంటే వారు లేబరే లేబర్ పార్టీసే సో వాళ్ళ లేబర్ రైట్స్ కోసం పుట్టినదే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఓకేనా దీని డైరెక్టర్ జనరల్ ఎవరండి వన్ సెకండ్ దీని డైరెక్టర్ జనరల్ ఎవరు గిల్బర్ట్ హాంగ్బో ఓకే చలో చలో ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జాంపుల్ ఏమవుతున్నాడు అంటే సింపుల్గా అడుగుతాడు సింగపూర్ డిక్లరేషన్ సింగపూర్ డిక్లరేషన్ వన్ సెకండ్ యా సింగపూర్ డిక్లరేషన్ రీసెంట్లీ సీన్ ఏ న్యూస్ ఇది దీని గురించి అడుగుతాడు అంటే సింపుల్గా ఇది లేబర్ రైట్స్ గురించి అంటే లేబర్ యొక్క హక్కుల గురించి ఎంప్లాయీస్ యొక్క హక్కుల గురించి అంటే వాళ్ళ హక్కులు ఏముంటాయండి మినిమం వేజెస్ మినిమం వేజెస్ ఎందుకండి ఒక డీసెంట్ లైఫ్ బతకాలంటే ఒక డిగ్నిటీ ఒక లైఫ్ విత్ డిగ్నిటీ బతకాలంటే మనకు మినిమం వేజెస్ అవసరం అంటే మన హెల్త్ కండిషన్స్ కానీ మన ఎడ్యుకేషన్ కానీ మన లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచికి ఒక మినిమం వేజెస్ అవసరం దానికోసం లేబర్ రైట్స్ అనమాట అంటే ఇది ఎందుకు లైఫ్ విత్ డిగ్నిటీ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం మాట్లాడుతుందండి రైట్ టు లైఫ్ అంటే రైట్ టు డిగ్నిటీ లైఫ్ని డిగ్నిటీతో బతకాలి ఏదో బతకడం కాదు ఒక డిగ్నిటీతో బతకాలి అనమాట ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి అది ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది అనమాట ఓకేనా ఇది మినిమం వేజెస్ నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతుంది లేబర్ రైట్స్ ఈక్వల్ రెమ్యునరేషన్ టు మెన్ అండ్ ఉమెన్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంది అంటే ఉమెన్కి మెన్కి ఉమెన్కి ఇద్దరికి ఈక్వల్ పే కావాలి ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే కావాలన్నమాట ఇది మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉందండి ఆర్టికల్ థర్టీ నైన్ మీరు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ థర్టీ నైన్లో ఉంది అంటే రేపు గవర్నమెంట్ ఏమైనా లాస్ చేస్తుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి స్టేట్ పాలసీని డిక్ డిక్టేట్ చేసే డైరెక్టు ప్రిన్సిపల్స్ అనమాట అంటే స్టేట్ ఒక పాలసీని తీసుకొస్తుంటే ఈ ప్రిన్సిపల్స్ని డైరెక్షన్ లాగా తీసుకోవాలన్నమాట ఓకేనా దాంట్లో ఏముంది ఆర్టికల్ థర్టీ నైన్లో ఈక్వల్ రెమెండ్రేషన్ బోత్ మెన్కి ఇంకా ఉమెన్కి ఇద్దరికి ఈక్వల్ రెమెరేషన్ ఉండాలని చెప్పి మన ఆర్టికల్ థర్టీ నైన్ చెప్తుంది ఓకేనా సిమిలర్గా మీ క్వశ్చన్స్ జస్ట్ మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్తాడు సింగపూర్ డిక్లరేషన్ ఇస్తాడు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అంటాడు మనం ఏంది లేబర్ రైట్స్ అని పెట్టేస్తాం ఓకే డన్ నెక్స్ట్ ఇట్లనే ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమి ఉంటాయి కొన్ని బీజింగ్ డిక్లరేషన్ అంటాడు ఇది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అయింది ఇది వారి గురించి అడుగుతాడు బీచింగ్ డిక్లరేషన్ వరకు గురించి అండి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఓకేనా ఇట్లా డిఫరెంట్ డిక్లరేషన్స్ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నోట్ చేసుకోండి ఇవన్నీ ఓకే యా ఇప్పుడు ఇంకో కరెంట్ అఫేర్ లోకి వెళ్దాము ఏందంటే ఆర్ట్ అండ్ క్యాపిటల్ అనే ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇది రిపోర్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ లో ఇంపార్టెంట్ పార్టీ ఇది ఆర్ట్ అండ్ క్యాపిటల్ అనే ఒక సంస్థ రీసెంట్ గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది పాస్పోర్ట్ ఇండెక్స్ టూసండ్ ట్వంటీ టూ ఓకే పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ అనే రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేసిన అడుగుతాడు సింపుల్గా ఆర్ట్ అండ్ క్యాపిటల్ అని పెట్టాలి ఆర్ట్ అండ్ క్యాపిటల్ ఓకే దీని క్వార్టర్స్ ఎక్కడ ఉంది మాంట్రియాల్ కెనడాలో ఉంది ఓకే దీని ప్రకారం ఈ రిపోర్ట్ ప్రకారము ఫస్ట్ ర్యాంక్ ర్యాంకింగ్ ఇంపార్టెంట్ ఏదైనా రిపోర్ట్లో దాని ర్యాంక్ చూసుకోవాలి ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది దేని గురించి చెప్తుందండి వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇది వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏది దీని ప్రకారం ఫస్ట్ ర్యాంక్ ఎవరిది యూఏ ఇది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ది ఫస్ట్ ర్యాంక్ మన ఇండియా ర్యాంక్ ఎంత ఉంది ఎయిటీ సెవెంత్ ర్యాంక్ ఉంది అంటే మనది మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళు వన్ థర్టీ ఫైవ్ దేశాలు అనుకుంటా దీంట్లో మన ర్యాంక్ ఎంత ఎయిటీ సెవెంత్ ర్యాంక్ ఉంది మనది ఓకే ఫస్ట్ ర్యాంక్ ఎవరిది ఉంది యూఏది ఉంది యునైటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకే అంటే ఈ యూఏఈకి ఏంటంటే వీళ్ళ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఎందుకంటే వీళ్ళకి ఏ దేశంకి వెళ్ళినా ఆల్మోస్ట్ వీళ్ళకి వీజా అనమాట ఈజీగా వచ్చేస్తుంది వీజా వీళ్ళకు అట్లా ఇంకా లాస్ట్ వీకెస్ట్ పాస్పోర్ట్ ఏ ఉన్నాయంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇరాక్ పాకిస్తాన్ ఇవి ఇంకా వీకెస్ట్ పాస్పోర్ట్ అనమాట అంటే దేశాలు వీళ్ళకు వీజా వేయడానికి భయపడతారు వీళ్ళ దేశ పౌరులు మన దేశానికి వస్తుంటే భయపడతారు అనమాట అమ్మ వీళ్ళకి ఇవ్వాల వద్దా వీజా అని అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ అంటే పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎయిటీ సెవెంత్ ర్యాంక్ ఉంది ఇందులో ఓకే ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇస్తాము ఇది ఎకానమీలో ఉంది వన్ సెకండ్ యా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఇది ఎకానమీలో ఉంది ఎకానమీ నుంచి ఉంది కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ మనం చాలాసార్లు ఎంత ఉంటాం కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అని ఇండియా రీసెంట్గా మాల్డీవ్స్తోని కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయింది అనమాట ఎందుకు దేనిలో భాగం ఇది సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్లో మాల్డీవ్స్తోని ఇండియా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చేసింది ఓకేనా ఇంకా రీసెంట్గా కూడా జపాన్తో కూడా ఇండియా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చేసింది ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటే శ్రీలంకతో కూడా ఇండియా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిందన్నమాట అసలు దేశాలు ఎందుకు ఎంటర్ అవుతాయి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్లోకి ఎందుకు ఎంటర్ అవుతాయి సింపుల్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా రీసెంట్గా శ్రీలంకతో కరెన్సీ షాప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయింది ఎందుకు శ్రీలంక దగ్గర ఫారెక్స్ అయిపోయింది అంటే ఫారెక్స్ అయిపోయింది అంటే వాళ్ళ దగ్గర డాలర్స్ లేవు డాలర్స్ ఎందుకు కావాలి ఒక దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది ఇండియా మిడిల్ ఈస్ట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలంటే ఇండియా రూపీస్లో కొనుక్కోదు డాలర్స్లో కొనుక్కుంటుంది సో అందుకే మనకు డాలర్స్ కావాలి ఇప్పుడు ఏమైంది శ్రీలంక దగ్గర డాలర్స్ అయిపోయినాయి సో ఇండియా ఏం చేసింది అంటే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చేసుకుంది దీంట్లో ఇండియా ఏం చేసింది శ్రీలంకకి డాలర్స్ అప్పుకి ఇచ్చింది అనమాట డాలర్స్ రూపంలో అప్పుకి ఇచ్చింది మన దగ్గర ఫారెక్స్ ఉంది కదా ఫుల్ వీళ్ళ దగ్గర ఫారెక్స్ అయిపోయింది వీళ్ళు ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళినారు అంటే శ్రీలంక దగ్గర డాలర్స్ లేవు ఏమైనా కొనుక్కోవడానికి బయట నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఇప్పుడు పెట్రోల్ కొనుక్కోవాలి బయట నుంచి వాళ్ళ దగ్గర డాలర్స్ లేవు అయిపోయినాయి సో ఇండియా ఏం చేసిందంటే అంటే మేము మీకు డాలర్స్ ఇస్తున్నామని చెప్పింది ఓకేనా శ్రీలంకకి ఇచ్చింది అప్పు ఇచ్చింది ఇప్పుడు శ్రీలంక ఏం చేస్తుంది అంటే రీపేమెంట్ చేస్తున్నప్పుడు ఇండియాకి రూపీస్లో పే చేస్తుంది వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి డాలర్స్లో తీసుకున్నారు మనకు రూపీస్లో పే చేస్తారనమాట సో ఇది ఒక కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇండియా అనేది ఒక స్ట్రాంగ్ దేశం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ సెక్యూరిటీగా స్ట్రాంగ్ ఎకనామిక్గా స్ట్రాంగ్ పొలిటికల్గా స్ట్రాంగ్ మనం మనము ఇట్లా చిన్న చిన్న దేశాలకు హెల్ప్ చేస్తున్నాం అనమాట ఓకే దేనిలో భాగంగా హెల్ప్ చేసినాం మనము సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్లో హెల్ప్ చేసిన అనమాట వన్ సెకండ్ యా సార్క్ కరెన్సీ స్వే కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్లో హెల్ప్ చేసినాం ఇప్పుడు ఈ సార్క్ అంటే ఏందండి సింపుల్గా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజినల్ కోఆపరేషన్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సెక్రటరియట్ కాట్మాండు నేపాల్లో ఉంది ఓకే దీంట్లో దీంట్లో అని ఎయిట్ మెంబర్స్ ఉంటారు దీంట్లో ఎవరెవరు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మాల్డీవ్స్ నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక ఓకేనా ఇది సార్క్ గురించి ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది సో రీసెంట్గా ఇండియా ఏంటి కరెన్సీ షాప్ అగ్రిమెంట్ ఎవరితో చేసుకుంది మాల్డీవ్స్తో చేసుకుంది అంటే ఎవరు చేస్తారంటే ఇండియా తరపున ఎవరు చేస్తారు ఆర్బీఐ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన మానిటరీ పాలసీని అదే కంట్రోల్ చేస్తుంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇండియా తరపున మాల్డీవ్ మాల్డీవ్స్తోని ఈ కరెన్సీ షాప్ అగ్రిమెంట్ చేసుకుంది ఓకేనా అయినారంటే ఇండియన్ రూపీస్ మాల్డీవ్స్ ఏందండి కరెన్సీ మాల్డీవియన్ రూఫియా రుఫియా వాళ్ళది ఏమంటే మాల్డీవియన్ రుఫియా ఓకేనా యా సో నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాము యా నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఎగ్జామినర్ ఈ డిసీజెస్ పైన దృష్టి ఎక్కువ పెడుతున్నాడు అనమాట ఈ డిసీజెస్ పైన అంటే అది వైరల్ డిసీసా బ్యాక్టీరియల్ డిసీసా ప్రోటోసోవన్ డిసీసా ఇట్లాంటివి అనమాట ఓకేనా సో రీసెంట్గా జపానీస్ సెన్సిపాలిటీస్ అనేది న్యూస్లో ఉంది యూపీలో ఫస్ట్ టైం ఒక పేషెంట్కి వచ్చిందంట రీసెంట్గా ఒక ఒక అతనికి వచ్చింది జపానీస్ సెన్సిపాలిటీస్ సో న్యూస్లో ఉంది ఇది ఏంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్ ఓకేనా ఇది ఏ మాస్కి దీని ఎవరు స్ప్రెడ్ చేస్తారంటే వెక్టర్స్ అంటారు ఎవరైతే స్ప్రెడ్ చేస్తాయో ఈ ఇన్ఫెక్షన్ వాటిని వెక్టర్స్ అన్నమాట ఎవరిది స్ప్రెడ్ చేసేది క్యూలెక్స్ మాస్కిటో ఇంకోటి మైగ్రేటరీ బర్డ్స్ ఈ రెండింటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఓకేనా ఈ వైరస్ ఏందండి దీని ఫ్లావి వైరస్ అంటాం ఏదైతే జపనీస్ మున్సిపాలిటీ స్ప్రెడ్ చేస్తుందో ఆ వైరస్ ఏంది ఫ్లావి వైరస్ ఇదే ఫ్లావి వైరస్ ఎల్లో ఫీవర్ కానీ డెంగ్యూ జికా వెస్నైల్ ఫీవర్ వీటి కూడా ఫ్లావి వైరస్ ఏ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇదే స్ప్రెడ్ చేస్తుంది సో ఇంపార్టెంట్ సింపుల్గా అడుగుతాడు జపనీస్ సెన్సిపాలిటీస్ ఇస్తాడు పక్కకి ఇస్తాడు ఇది వైరల్ బ్యాక్టీరియా లేకుంటే ప్రోటోజోనా వైరల్ ఏం వైరస్ ఫ్లావీ వైరస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది క్యూలెస్ త్రూ లేకుంటే మైగ్రేటరీ బర్డ్స్ స్ప్రెడ్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాము నెక్స్ట్ ఇంకో టీబీ ఉంది న్యూస్లో చలో టీబీ ఉంది క్లాసెస్ ఇది ఏంటంటే ఇండియా అనే వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఎక్కడ ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు ఓకేనా ఈ టీబీ అనేది ఇట్స్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లంగ్స్ని అటాక్ చేస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏందండి బ్యాక్టీరియా పేరు మైకో బ్యాక్టీరియం ట్యూబోక్లాసిస్ ఈ బ్యాక్టీరియా పేరు ఏంది మైకో బ్యాక్టీరియం ట్యూబోక్లాసిస్ ఓకేనా రీసెంట్గా ఎందుకు నిన్న న్యూస్లో నిక్షయ్ మిత్రాస్ అంటే వీళ్ళు ఒక వాలంటీర్స్ అనమాట అంటే వీళ్ళు ఎన్జిఓస్ కావచ్చు లేకుంటే ఇండివిజువల్స్ కావచ్చు లేకుంటే మీరే కావచ్చు మనమే కావచ్చు దీన్ని రిజిస్టర్ చేసుకుంటే ఈ నిక్షయ్ మిత్రాస్ లాగా రిజిస్టర్ చేసుకుంటే ఈ టీబీ పేషెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటాం అనమాట మనం అంటే వాళ్ళని హెల్ప్ చేయొచ్చు సో ఈ నిక్షయ్ మిత్రస్ అనే కాన్సెప్ట్ రీసెంట్గా వచ్చింది ఇంకోటి ఇండియన్ గవర్నమెంట్ ఏ స్కీమ్ రన్ చేస్తుంది టీబీ పేషెంట్స్ కోసం అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ స్కీమ్ రన్ చేస్తుందండి నిక్షయ్ పోషన్ యోజన నిక్షయ్ పోన్సెండ్ నిక్షయ్ పోషన్ యోజన ఈ స్కీమ్ ప్రకారం ఏంది డీబీటీ అంటే ఏంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండ్ డైరెక్ట్ పేషెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఐదు వందల రూపాయలను జమ చేస్తారన్నమాట ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఈ స్కీమ్ ద్వారా నిక్షయ పోషణ యోజన స్కీమ్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి ఐదు వందల రూపాయలు ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ చేస్తారు పర్ మంత్ ఓకే ఎందుకు వాళ్ళ న్యూట్రిషన్ సపోర్ట్ ఎందుకంటే టీబీ అనేది బేసిక్గా వచ్చినప్పుడు మంచి న్యూట్రిషన్ పోషణాహారం తీసుకోవాలన్నమాట పోషకాహారాలు తీసుకోవాలి సో ఆ సపోర్ట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తున్న స్కీమ్ ఏంటంటే నిక్షయ పోషణ యోజన ఓకేనా యా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము నెక్స్ట్ కరెంట్ అఫేర్లోకి వెళ్దాము వన్ సెకండ్ యా హార్న్బిల్ ఫెస్టివల్ రీసెంట్గా న్యూస్లో ఉంది హార్న్బిల్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది హార్న్బిల్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బర్డ్ లార్జెస్ట్ స్పీషీస్ ఇండియాలోనే లార్జెస్ట్ స్పీషీస్ బర్డ్ ఏంటంటే హార్బిల్ దాన్ని మనం గ్రేట్ హార్న్బిల్ అంటాం ఓకేనా ఇది ఎక్కడెక్కడ ఉంటుంది ఏ రీజన్స్లో ఉంటుంది నార్త్ ఈస్ట్ రీజన్స్లో ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది ఈవెన్ నీకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో నార్కొండం ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ కూడా నీకు కనిపిస్తుంది ఇది ఏది హార్న్బిల్ ఇది ఎక్కడ ఉంటుంది ఎస్పెషల్లీ రెయిన్ ఫారెస్ట్ ఎక్కడైతే రెయిన్ ఫారెస్ట్ రీజన్స్ ఉన్నాయో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ రీజన్స్ ఉన్నాయో అక్కడ ఈ హార్న్బిల్ కనిపిస్తుంది బర్డ్ ఈ ఫెస్టివల్ ఎవరు చేసుకుంటారని అడుగుతాడు సింపుల్గా హార్న్బిల్ ఫెస్టివల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఏ స్టేట్ అంటే నాగాలాండ్ ఇది ఇంపార్టెంట్ ఇంకోటిస్తాడు కన్ఫ్యూజన్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి ఇస్తాడు ఈ హార్న్బిల్ అనేది ఎవరి స్టేట్ బర్డ్ అని అడిగిస్తాడు ఏ ఏ రాష్ట్రపు స్టేట్ బర్డ్ ఇది హార్న్బిల్ అనేది అందరు ఏం పెడతారు నాగాలాండ్ పెడతారు కాదు కాదు ఇది హార్న్బిల్ అనేది అరుణాచల్ ప్రదేశ్ ఇంకా కేరళ యొక్క స్టేట్ బర్డ్ ఇది ఓకేనా ఇంకోటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో షెడ్యూల్ వన్లో స్పీషిస్ ఇది అంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్ దీన్ని మనం ట్రేడ్ చేసినా కానీ చంపినా కానీ పెద్ద పెనాల్టీ ఫుల్ పెనాల్టీ ఉంటుంది ఇంకోటి జైల్లో వేస్తారు అంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట ఇది దేని త్రూ ఇస్తుంది ఏ యాక్ట్ త్రూ ఇస్తుంది షెడ్యూల్ వన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఓకేనా ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో అంటే రీసెంట్గా జీ ట్వంటీ లోగో జీ ట్వంటీ లోగో అవుతుందో అది మనము మన గవర్నమెంట్ ఏం చేసిందంటే హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో అవుతుంది ఇక్కడ ఈ ఫెస్టివల్లో మనం జీ ట్వంటీ లోగోని అన్విల్ చేసినాము ఓకే ఇప్పుడు మనం జీ ట్వంటీ గురించి తెలుసుకుందాం అసలు జీ ట్వంటీ అంటే ఏంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత నైన్టీన్ నైంటీ నైన్లో ఒక ట్వంటీ దేశాలు కలిసి ఒక జీ ట్వంటీ అని ఫామ్ చేసినాయి ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం ఓకేనా నైన్టీన్ నైన్టీ నైన్లో ఫామ్ అయింది ఎప్పుడు ఫామ్ అయింది నైన్టీన్ నైన్టీ నైన్లో ఫామ్ అయింది ఓకేనా దీంట్లో ఎంతమంది ఉంటారు ట్వంటీ మెంబర్స్ ఉంటారు ట్వంటీ అంటే ఎవరెవరు నైన్టీన్ దేశాలు ఉన్నాయి అది చూసుకోండి ప్లస్ వన్ ప్లస్ వన్ ఎవరు యూరోపియన్ యూనియన్ ఓకేనా నైన్టీన్ ప్లస్ వన్ ఒకటి యూరోపియన్ యూనియన్ ఓకేనా సో ఈ జీ ట్వంటీ లోగో రీసెంట్గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఏదైతే నాగాలాండ్లో అవుతుందో అక్కడ అన్విల్ చేసారన్నమాట ఓకేనా ఎందుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియా ప్రెసిడెన్సీ తీసుకుంటుంది ఇండియా విల్ బి ద లీడర్ అంటే మనం హోస్ట్ చేస్తున్నాం జీ ట్వంటీ సమ్మిట్ని మనం ఇండియా హోస్ట్ చేస్తుంది సింపుల్గా మీకు ఒక బిట్ అడుగుతాడు క్వశ్చన్ అడుగుతాడు ట్రాకియా ట్రాకియా రీసెంట్లీ సీన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్గనైజేషన్ అని అడుగుతాడు ట్రాకియా అంటే నథింగ్ బట్ జీ ట్వంటీతో అసోసియేట్ అయింది ట్రాకియా అంటే ఏంది ట్రాకియా అంటే ఏం లేదు సింపుల్ మూడు దేశాలు అంటే మూడు దేశాలు ప్రెసిడెన్సీ అనమాట లీడర్షిప్ కంటిన్యూస్గా ఇంతకుముందు ఇటలీ ఉండే ఇటలీ తర్వాత ఇండోనేషియాకి వచ్చింది లీడర్షిప్ ప్రెసిడెన్సీ ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకి వచ్చింది అనమాట అందుకే టూ థౌసండ్ ట్వంటీ టూ ఏమైంది అంటే బాలీ సమిట్ అయింది జీ ట్వంటీ సమిట్ ఎక్కడైంది బాలీలో అయింది ఎందుకు అప్పుడు ఇండోనేషియా లీడర్షిప్లో ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇండియా ఉంది లీడర్షిప్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇంతకు ముందు ఎవరు ఉండే ఇటలీ అంటే ముగ్గురు ట్రాకియా ట్రై ఇటలీ ఇండోనేషియా ఇండియా ఇప్పుడు ఇండియా ఉందన్నమాట లీడర్షిప్లో ఇండియా ఉంది టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఓకేనా ఇక్కడ మనము మన లోగోని అంటే ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో ఇండియా ఏం చేసిందంటే జీ ట్వంటీ లోగో ఇంకా థీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏంది లోగో ఏందండి ప్లానెట్ ఎర్త్ ఉంటుంది లోటస్ ఉంటుంది లోటస్ అంటే ఇది కాంట్రవర్స్ అయింది బీజేపీ సింపుల్ కానీ ఇది ఇండియా నేషనల్ ఫ్లార్ కూడా ఓకేనా లోటస్ సో ప్లానెట్ ఎర్త్ విత్ లోటస్ అనమాట లోగో నెక్స్ట్ థీమ్ థీమ్ ఏంది వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచం మొత్తం ఒక కుటుంబం అని మన థీమ్ దాన్ని ఏమని ఏమనుంది ఇంగ్లీష్లో వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అంటే మనం అందరం ఒక కుటుంబం ప్రపంచం మొత్తం ఒక కుటుంబకం ఇది ఎవరు చెప్పారు వసుదైవ కుటుంబకం ఇది ఇండియన్ ఫిలాసఫీ ఇది అదే థీమ్ ఇది ఓకేనా సో దీన్ యా దీని త్రూ మనం కరెంట్ అఫేర్స్ ఇవాళ ఎండ్ అయిపోతుంది ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాము బ్యాక్కి వెళ్ళి వన్ సెకండ్ యా ఇంపార్టెంట్ ఏం లేదు కొలిజం సిస్టమ్ ఉంది మీరు జస్ట్ కొలిజం సిస్టంలో ఎంత ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఈ జడ్జ్ కేసెస్ చూసుకోండి రీసెంట్గా కాంట్రవర్సీస్ ఉన్నాయో అవి చూసుకోండి ఓకేనా రీసెంట్ కాంట్రవర్సీస్ చూసుకోండి ఆర్టీఏ కాంట్రవర్సీ వెస్ ప్రెసిడెంట్ కాంట్రవర్సీ వన్ సెకండ్ యా తర్వాత ఎన్జాక్ గురించి చూసుకోండి కొంచెము ఆర్టికల్ థర్టీన్ అంటే ఏంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అంటే ఏంది నైన్టీన్ సెవెంటీ త్రీ కేసులో ఉంది భారతీయ కేసు అని చూసుకోండి మీకు జనరల్ ఐడియా ఉంటుంది తర్వాత మళ్ళీ రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ న్యూస్ ఉంది సీఎం రీసెంట్ సీఎం మళ్ళీ ప్రైవేట్ బిల్కి పబ్లిక్ బిల్కి డిఫరెన్స్ ఉంది చూసుకోండి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సింగపూర్ డిక్లరేషన్ అంటే బీజింగ్ డిక్లరేషన్ అంటే చూసుకోండి రీసెంట్గా రిపోర్ట్స్ అండ్ ఎండస్ట్రీస్లో పాస్పోర్ట్ ఇండెక్స్ ఉంది చూసుకోండి కరెన్సీ స్వైప్ అగ్రిమెంట్ ఉంది రీసెంట్గా రీసెంట్గా అయింది ఇండియా మాల్డీవ్స్ మధ్య జరిగింది దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్క్ హెడ్ క్వార్టర్స్ అది చూసుకోండి డిజీజ్ చూసుకోండి జస్ట్ జపా జస్ మ్యూనిసిపాలిటీస్ అంటే వైరల్ డిసీస్ బ్యాక్టీరియల్ డిజీస్ అలా చూసుకోండి నెక్స్ట్ ఆన్బిల్ ఫెస్టివల్ ఉంది ఇది ఎన్విరాన్మెంట్ పరంగా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ జీ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది దీని పరంగా చూసుకోండి యా దీంతో మన కరెంట్ అఫేర్స్ అయిపోయినాయి లెవెంత్ డిసెంబర్ రోజు అండ్ మోరోవర్ ఒకటి యా ఇప్పుడు మన జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా వన్ సెకండ్ ఏం చేసే ముందు జుడిషియల్ రివ్యూ ఉంది కదా ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే మీకు ఒక స్టోరీ చెప్తాను రామాయణంలో రాముడు ఉడతం దొక్కుతాడు రాముడు ఉడతం దొక్కినప్పుడు ఉడితే ఏమన్నది అనమాట అట్లనే ఉంటుంది కామ్గా కూర్చుంటుంది అప్పుడు రాముడు అడుగుతాడు ఉడతాను అరే నేను దొక్కినప్పుడు నువ్వు అరవచ్చు కదా అంటే ఉడితే ఏమంటుంది అంటే రామ రామా బాధ కలిగితే రాముని పేరు తలుచుకుంటారు అట్లాంటిది రాముడే నాకు బాధ కలిగించినప్పుడు నేను ఎవరి పేరు అంటుంది అనమాట అంటే ఇక్కడ ఎవరండి రాముడు స్టేట్ అంటే స్టేట్ లాగా అంటే వన్ సెకండ్ రాముడు గవర్నమెంట్ లాగా యా గవర్నమెంట్ లాగా రాముడు గవర్నమెంటే మన రైట్స్ని అనగదొక్కుతుంటే అంటే ఎట్లా ఎట్లా చేస్తుందో గవర్నమెంట్ ఎమర్జెన్సీ త్రూ కానీ అంటే మనకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కానీ వీటన్నిటి కానీ మన రైట్స్ని హరిస్తే గవర్నమెంటే అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం మనం పోవాల్సింది జుడీషియరీ దగ్గరికి మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి మనం జుడిషియరీ దగ్గరికి వెళ్తాం అప్పుడు జుడిషియరీ మనం సేవ్ చేస్తుంది అనమాట ఎవరు గవర్నమెంట్ అట్రాసిటీస్ నుంచి మనం సేవ్ చేసే ఎవరండి జుడిషియరీ అందుకే జుడిషియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని జుడిషియరీ అంటుంది అంటే కొలిజియం మాకు ఇండిపెండెన్స్ మాకు ఉండాలి మీరు ఇంటర్వ్యూన్ కావద్దు అని కొలిజియన్ సిస్టమ్ని డిఫెండ్ చేసుకుంటుంది జుడిషియరీ సింపుల్ అండి మనం జైబీ మూవీ చూసినాం కదా అందులో కే చంద్రు జస్టిస్ కే చంద్ర ఉంటాడు కదా ఎట్లా జుడిషియరీ దళితుల యొక్క హక్కులను కాపాడుతుంది ఆ మూవీ మీకు చెప్తుంది స్టేట్ నుంచి దళితులను ఎట్లా కాపాడుతుంది జుడిషియరీ ఆ మూవీస్ అ గుడ్ ఎగ్జాంపుల్ జైభూమి మూవీస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆ మూవీ చూడకపోతే చూడండి అందరు చూసే ఉంటారు నాకు తెలిసి చూడండి ఒకసారి చూడకపోతే ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ సి ఆన్ దిస్ నోట్ అయ్యా వీర్ అండి ఇన్ ది కరెంట్ అఫేర్స్ మీకు మా ఇనిషియేటివ్ కానీ కరెంట్ అఫేర్స్ ఇనిషియేటివ్ నచ్చితే మాక్సిమమ్ మందికి షేర్ చేయండి యా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఎండ్ ఆఫ్ ద డే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ